నమస్కారం అండి. బాగున్నారా? అయితే మనం గత కొద్ది రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నటువంటి ఇంగ్లీష్లో ముఖ్యమైన అంశం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఏంటంటే టెన్సెస్. టెన్సెస్ కాలాలు అని. టెన్సెస్ అంటే ఏంటంటే కాలాలు అంటే మనకు కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక విషయం మాట్లాడుతున్న సందర్భం ఒకటి ఉంటుంది, అది ఏ కాలానికి చెందింది అంటే ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం, ప్రస్తుతానికి చెందిందా. పాస్ట్ టెన్స్ అంటే గతానికి చెందిందా. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తుకు చెందిందా. ఏ ఏ కాలానికి చెందింది అనే దాన్ని బట్టి మనం ఈ మూడులో ఏదో ఒక టెన్స్ని ఉపయోగిస్తాం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ దేనికి సంబంధించింది, ఏ కాలానికి సంబంధించింది అనే దాన్ని బట్టి ఇవి మూడిట్లో ఏదో ఒక టెన్స్ని ఎంచుకుంటాం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ఆ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి మళ్ళీ దాంట్లో కూడా సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని కొన్ని ఉన్నాయి. ఏంటంటే అది ప్రజెంట్ టెన్స్ అయినప్పటికీ, అది ప్రజెంట్ టెన్స్ అయినప్పటికీ అందులో మళ్ళీ రకాలు, వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే టెన్సెస్ గురించి ఒక 15-20 నిమిషాల్లో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి, ఇవి కనుక మీకు గుర్తుండే చాలా సింపుల్గా ఇంగ్లీష్ని మాట్లాడగలుగుతారు. మీరు చాలా సులభంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. అది ఎవరికైనా అర్థమవుతుంది. చాలా చిన్న చిన్న సెంటెన్సెస్ని మీరు క్రియేట్ చేయగలుగుతారు. కానీ అద్భుతంగా మాట్లాడు అంటే ఆ చిన్న చిన్న సెంటెన్సెస్ చాలా సరిపోతుంది మీకు మాట్లాడడానికి, అర్థం చేసుకోవడానికి, రాయడానికి. కాబట్టి ఈ క్లాస్ని జాగ్రత్తగా వినండి. ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతానికి సంబంధించింది. ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం, ప్రజెంట్ అంటే ప్రస్తుతం. అయితే ఇప్పుడు ఈ సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ల యొక్క స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ రెండు ఇచ్చాను. అంటే ఇది నేను నెట్లో నుంచి డౌన్లోడ్ చేశాను, మీకు యూస్ఫుల్గా ఉంటుందని. మిగతా అంతా నేను రాసిన పుస్తకం ఇది. ఈ మూడు చార్ట్లు మాత్రం నెట్లో నుంచి తీసుకున్నాను, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ దీని ఉపయోగం, ఇక్కడ ఉపయోగం కూడా రాస్తాను. సరే, ఇక్కడ ఒక లైన్ పెట్టి ఉపయోగం అని పెట్టుకుందాం, యూజ్ అని పెట్టుకుందాం ఇంగ్లీష్లో. యూజ్ ఎక్కడ వాడాలి? ఎక్కడ అంటే రోజు జరిగే పని ఒకటి, అలవాట్లు ఒకటి, జగమెరిగిన సత్యాలు ఒకటి, ఇట్లా ఇటువంటి వాటికి ఇది రాస్తాం మనం. ఇదేంటంటే దీని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటంటే ఎవరు పని చేస్తారు వారు. అయితే నేను రోజు ఒక యాపిల్ తింటానండి అనేది మీరు చెప్పదలుచుకున్నారు. ఎవరు? నేను. కాబట్టి ఐ ఏం చేస్తావు? తింటాం. తినడాన్ని ఏమంటాం? ఈట్. V1 పెట్టాలి. ఈట్ V1 ఈట్. ఐ ఈట్ ఏమిటి? తినేది అన్ యాపిల్. సో ఐ ఈట్ అన్ యాపిల్ అని వస్తుంది. అంటే నేను యాపిల్ తింటాను అని. రోజు తింటానంటే ఎవ్రీ డే అని పెట్టాను. అప్పుడప్పుడు తింటాను కాబట్టి ఐ ఈట్ అన్ యాపిల్. అట్లా మీకు ఇది అర్థమైందని అనుకుంటే రోజు జరిగే పనులన్నింటికీ, మీరు రోజు చేసే పనులన్నింటికీ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరు ఏ మనిషి అయినా రోజు చేసే పనులు, సాధారణంగా చేసే పనులు, అలవాట్లు, జగమెరిగిన సత్యాలు వీటన్నింటికి కూడా సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అట్లా సన్ ఉదయం అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అది జగమెరిగిన సత్యం. ఇట్లాంటి వాటన్నింటికి V1తోనే రాయాలి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. వీటి ఎగ్జాంపుల్స్ మనం దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేటప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాం. ఇక్కడ మాత్రం ఇవాళ క్లాస్లో ఓన్లీ ఏది ఏ టెన్స్ని ఏ సందర్భంలో వాడాలి అనేది గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నాం అంతే. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ని ఎక్కడ వాడాలి? రోజు జరిగే పనులకు వాడతాం, అలవాట్లకి, రోజు జరిగే పనులకు వాడతాం. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క స్ట్రక్చర్. రెండు, ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతున్న పని, ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో జరుగుతున్న పనికి ఎట్లా రాయాలంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈస్, ఆర్ ఈ మూడిట్లో ఏదో ఒకటి పెట్టి
v1ing పెట్టి ఆబ్జెక్ట్ పెడతాం సబ్జెక్ట్ ప్లస్ am is are ప్లస్ v1ing ప్లస్ ఆబ్జెక్ట్ సో నేను ఇప్పుడు ఆపిల్ తింటున్నాను నేను ఇప్పుడు ఆపిల్ తింటున్నాను ఎవరు నేను కాబట్టి ఐ వచ్చినప్పుడు ఈజ్ గాని ఆర్ గాని రాదు ఈజ్ అంటే సింగులర్ కు వస్తది ఆర్ అంటే ప్లూరల్ కు వస్తది am అంటే ఐ కు వస్తది కాబట్టి ఐ యామ్ అయింది ఆ తర్వాత ఈట్ కి ఐఎన్జి కలిపితే ఈటింగ్ అయింది ఐ యామ్ ఈటింగ్ ఏమిటి అన్ యాపిల్ ఐ యామ్ ఈటింగ్ అన్ యాపిల్ ఉదాహరణకి ఇంకోటి చూద్దాం ఐఎమ్ ప్లేయింగ్ చెస్ నేను ఇప్పుడు చెస్ ఆడుతున్నాను ఐఎమ్ టాకింగ్ టు యూ నేను మీతో మాట్లాడుతున్నాను ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యు ఆర్ లిజనింగ్ మీరు వింటున్నారు యు ఆర్ లిజనింగ్ యు పక్కన ఆర్ పెట్టినాను హీఈస్ వాచింగ్ టీవీ అతను టీవీ చూస్తున్నాడు హీఈస్ ఆపరేటింగ్ మొబైల్ అతను ఆపరేట్ చేస్తున్నాడు మొబైల్ని అట్లా ఇప్పుడు జరుగుతున్న పని నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఈ స్ట్రక్చర్ గుర్తుంది ఒక సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ కానీ దీన్ని ఎక్కడ వాడతాం ఇంకో ఇక్కడ ఇది రాస్తాను యూజ్ యూజ్ ఏంది ప్రస్తుతం ఈ క్షణంలో అనేది కంటిన్యూస్ ఇక దీని యూజ్ ఏంటంటే కొంచెం గమ్ముతుంటుంది గతం నుంచి ఇప్పటి వరకు అన్నట్టు గతం టు ఇప్పుడు అని రాస్తాం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదంతా చెప్పిన తర్వాత గతం నుంచి ఇప్పుడు అంటే గతంలో పని స్టార్ట్ అవుతుంది ఇంకా కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అట్లాంటప్పుడు సరే సరే ఇది ఇది కదా ప్రజెంట్ పర్ఫెక్ట్ కదా ఇది ఏంటంటే జస్ట్ ఇప్పుడు అయిపోయిన గతం అన్నట్టు జస్ట్ ఇప్పుడు అయిపోయిన గతానికి ఇది పెడతాం అంటే ఐ హ్యావ్ ఈటన్ అన్ యాపిల్ నేను యాపిల్ తిన్నాను అని ఐ హ్యావ్ ఈటన్ అన్ యాపిల్ అంటే నేను యాపిల్ తిన్నాను అని ఒకవేళ టైం తెలిస్తేనేమో వి టూ పెడతాం టైం తెలియకపోతేనేమో హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ పెడతాం ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం తెలిస్తేనేమో గతంలో ఒక పని అయిపోయింది అది ఎప్పుడైపోయిందో కూడా మీకు దాని టైం తెలుసు అప్పుడు బీ టూ పెడతాం కానీ గతంలో ఒక పని అయిపోయింది దాని టైం మీకు తెలియనప్పుడు హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ పెడతాం అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ అట్లా వాడచ్చు లేదంటే జస్ట్ ఇంతకుముందు అయిపోయిన పనులకు కూడా వాడచ్చు ఓకే గతం అని రాస్తాను ఇక్కడ కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతకుముందు అయిపోయిన గతం లేదంటే టైం తెలియని గతం ఇదేమో ప్రస్తుతం ఈ క్షణం ఇదేమో రోజు లేదంటే అలవాట్లు ఇట్లా గుర్తుపెట్టు ఓకే నేను ఇది సేవ్ చేస్తాను ఓకే నెక్స్ట్ ఇంకా ఇది ఏంటంటే ఇంతకుముందు అన్నట్టు గతంలో మొదలవుతుంది ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంటాయి ఓకే గతంలో మొదలవుతుంది ఇప్పుడు కూడా కొనసాగుతుంటాయి అంటే ఉదాహరణకి నేను 2 గంటల నుంచి చెప్తున్నాను ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పడం 2 గంటల క్రితం ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను అంటే 2 గంటల నుంచి చెప్తూనే ఉన్నాను అంటే 2 గంటల క్రితం స్టార్ట్ అయింది ఇంకా చెప్తున్నాను ఉదాహరణకి 2 గంటల క్రితం నేను మొదలు పెట్టాను అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ స్టార్టెడ్ 2 అవర్స్ ఎగో అని అంటాం కదా ఐ స్టార్టెడ్ వీ టూ పెడతాం కదా ఇది అట్లా కాదు 2 గంటల క్రితం స్టార్ట్ అయ్యి ఇంకా నడుస్తుంది అన్నప్పుడు ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ అండ్ యాపిల్ నేను తింటూనే ఉన్నాను అని చూడండి మీరు దీన్ని కనుక క్లియర్గా గమనిస్తే ఎప్పుడైతే పని కొనసాగుతూ ఉన్నదో పని కొనసాగుతున్నదో దాన్ని కంటిన్యూస్ అని అంట పని ఎక్కడైతే కొనసాగుతున్నదో దాన్ని కంటిన్యూస్ అని అంట ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఓకే అంటే పనులు కొనసాగే సందర్భాలు 2 ఉన్నాయి ఒకటి ఇప్పుడు కొనసాగుతూ ఉండడం ఒకటి గతంలో మొదలై ఇప్పటిదాకా కూడా కొనసాగుతూ ఉండడం ఇప్పుడు కొనసాగుతుంది అన్నప్పుడేమో యామ్ ఈజ్ ఆర్ యామ్ ఈజ్ ఆర్ ఈ 2 3 ఏదో ఒకటి పెట్టి మిమ్మల్ని ఏంజి పెడతాం ఇప్పుడు కొనసాగుతుంది అట్లా గతంలో మొదలు స్టార్ట్ అయ్యి గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా కొనసాగుతుంది అనుకున్నప్పుడు గతము రిప్రజెంట్ కావాలి ఇప్పుడు కొనసాగుతున్నది కూడా రిప్రజెంట్ కావాలి ఇప్పుడు కొనసాగుతున్నది రిప్రజెంట్ చేయాలంటే ఈటింగ్ పెడతాం బాగుంది అర్థమవుతుంది ఇప్పుడు కొనసాగుతుంది రా నాయన ఈ పని అన్నప్పుడేమో ఈటింగ్ పెట్టినాం ఐఎన్జి పెడితే ఇప్పుడు కొనసాగుతుంది అని కానీ గతంలో స్టార్ట్ అయిందని చెప్పడానికి హ్యావ్ పెడతాం అర్థమైంది హ్యావ్ పెడతాం హ్యావ్ పెడితే గతంలో స్టార్ట్ అయిందని
అదే కదా ఇంతకుముందు మనం అనుకున్నాం హ్యావ్ అంటే గతంలో, అయినప్పటికీ హ్యావ్ క్రమ హ్యాస్ ప్లస్ V3 పెడతాం. ఆ విధంగా హ్యావ్ వచ్చింది, కొనసాగుతుంది కాబట్టి ఈటింగ్ వచ్చింది. హ్యావ్ ప్లస్ ఈటింగ్ ఉండదు కాబట్టి బీన్ పెడతాం అన్నట్టు. అంటే ఈటింగ్ రావడానికన్నా ముందు బీన్ అన్న, బీ అన్న, ఇట్లాంటివి ఏమైనా రావాలి. సో దాట్ ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్, అంటే నేను గత 1 అవర్ నుంచో 2 నిమిషాల నుంచో 10 నిమిషాల నుంచో ఈ యాపిల్ని తింటూ ఉన్నాను అని. మీకు ఈ ప్రజెంట్ టెన్స్ మీద ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది ఏంటంటే సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ప్రజెంట్ అంటే రోజువారీ పనులు, అలవాట్లు. దాని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ ఏంటంటే ప్రజెంట్ సార్ అంటాం కదా, అంటే ఇప్పుడు ఉన్నా సార్ అన్న తర్వాత. ప్రజెంట్ అంటే ఇప్పుడు జరుగుతున్న పనులకి. సబ్జెక్ట్ ప్లస్ ఐఎమ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ ఐఎమ్ ఈజ్ ఆర్ను ఎట్లా వాడాలనేది నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్పేటప్పుడు అక్కడ చెప్తాను. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సారీ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇంతకుముందు అయిపోయిన పనులకు, గతంలో అయిపోయి పని టైం తెలియని పనులకు ఇది వాడతాం. దీని సబ్జెక్టు ప్లస్ హ్యాస్ కమ్ హ్యావ్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్, ఇంత ముందే తిన్నాను అని. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో మొదలై ఇప్పుడు కూడా కొనసాగుతుంటుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్, ఈ రెండింటిలో ఏదో ఒకటి వచ్చి బీన్ ప్లస్ V1 ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. దీని అర్థం గతంలో మొదలైంది అంటే ఐ హ్యావ్ బీన్ ఈటింగ్, నేను గతంలోనే స్టార్ట్ చేసి ఇంత తింటున్నాను, నేను ఇంకా తింటూనే ఉన్నాను అని. సేమ్ స్ట్రక్చరు పాస్ట్ టెన్స్ కూడా సేమ్ కన్స్ట్రక్షన్, కాకపోతే చిన్న చిన్న తేడాలు. ఇది పాస్ట్ టెన్స్. మీరు మీరు గమనిస్తే సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ ఈ యూజ్ ఏంటంటే గతం సమయం తెలిసినాం, సమయం తెలుస్తుంది. ఐ ఏట్ అన్ యాపిల్, ఇక్కడ టైం ఏం పెట్టలేదు కదా, దాని అర్థం ఏంటంటే నేను యాపిల్ తిన్నాను అని గతం. ఒకవేళ ఇంతకుముందే తిన్నానంటే పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ని వాడేవాళ్ళం, ఇంతకుముందు కాదు ఎప్పుడో తిన్నాను కాబట్టి ఐ ఏట్ అన్ యాపిల్. అర్థమైందా? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఒకవేళ V1 వస్తే ఐ ఈట్ అన్ యాపిల్, అంటే నేను యాపిల్ తింటాను అని. తింటాను కాదు, ఇది పాస్ట్ టెన్స్, నువ్వు తిన్నావు ఆల్రెడీ కాబట్టి ఐ ఏట్ అన్ యాపిల్. V2 పెడితే తిన్నాను అని, V2 పెడితే అయిపోయింది అని, V2 పెడితే అయిపోయింది, అయిపోయిన పనులన్నింటికి V2 పెడతాం. సో ఇది క్లియర్. ఓకే, నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ వచ్చింది. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులు. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఒక సందర్భంలో కొనసాగుతున్న పనులు, గతంలో ఒక ఫలానా టైంలో కొనసాగుతున్న పనులు. ఇప్పుడు చూడండి, ఇదేంటంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్, అక్కడనేమో యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ వాజ్ ఆర్ వర్ వచ్చింది. యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్, యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్, యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ కదా. యామ్ ఈజ్ ఆర్ V1 కి సంబంధించినవి అంటే ప్రజెంట్ టెన్స్కి, వాజ్ వర్ V2 కి సంబంధించినవి అంటే పాస్ట్ టెన్స్కి సంబంధించినవి. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. సో దీని అర్థం ఏంటంటే గతంలో ఒక సమయంలో కంటిన్యూస్గా పని జరుగుతుంది. ఐ వాజ్ ఈటింగ్ అన్ యాపిల్, మీరు నాకు నిన్న ఫోన్ చేసినప్పుడు నేను అప్పుడు యాపిల్ తింటున్నాను అని. అంటే నిన్న మీరు ఫోన్ చేశారు కదా, అదొక సందర్భం, ఒక పాయింట్, ఒక పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంలో నేను తింటున్నాను, తినడం అయిపోలేదు అప్పటికి, తింటున్నాను. సో ఐ వాజ్ ఈటింగ్ అన్ యాపిల్. అర్థమైంది? నేను టీవీ నిన్న టీవీ చూసేటప్పుడు సచిన్ ఇంకా ప్లే చేస్తున్నాను, ప్లే అంటే ఆడుతూనే ఉన్నాడు, ఇంకా అవుట్ అయిపోలేదు అని. హీ వాజ్ ప్లేయింగ్, హీ వాజ్ ప్లేయింగ్. అట్లా మీకు అర్థమైందా? గతంలో ఒక సమయాన్ని సూచించి ఒక టైం దగ్గర ఏదన్నా కంటిన్యూగా నడుస్తుంటే దానికి వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ING పెడతాం. ఓకే, సో ఇది దీని స్ట్రక్చర్, ఇది అయిపోయింది. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ మీకు గుర్తుందా, అది గతం. ఇక్కడ ఒక్క నిమిషం, గతంలో కొనసాగే పనులు అని రాస్తారు. కొనసాగే అంటే అయిపోతుంది. ఓకే, గతంలో కొనసాగే పనులు. ఇదేంటంటే రెండు గతాలు ఉంటాయి దీంట్లో, రెండు గతాలు ఉండి ఫస్ట్ గతానికి ఇది వస్తుంది. చెప్తా ఇది ఎట్లా. ఇప్పుడు మీకు ఇది గుర్తుందా, ప్రజెంట్ పర్ఫెక్ట్ అదేంటది, జస్ట్ ఇంతకుముందు అయిపోయిన పనులకి అని చెప్పుకున్నాం కదా. సో పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటంటే ఇందులో రెండు గతాలు ఉంటాయి. రెండు గతాలలో ఫస్ట్ ఒక గతం అయిపోతుంది, తర్వాత ఒక గతం అవుతుంది కదా. దీంట్లో ఫస్ట్ అయిన గతానికి పాస్ట్ పర్ఫెక్ట్ పెడతాం. అంటే మీరు నిన్న మా ఇంటికి వచ్చేటప్పుడు రావడానికన్నా ముందే నేను అన్నం తినేశానండి అని అంటాం. అంటే మీరు నిన్న మా ఇంటికి రావడం ఒక పని, మీరు రావడానికన్నా ముందే నేను అన్నం తిన్నాను అంటే అన్నం తినడం ఒక పని. ఈ రెండిట్లలో ముందు జరిగింది ఏంది, నేను అన్నం తినడం, ఆ తర్వాత మీరు వచ్చారు.
కథ. కాబట్టి రెండు గతాలే, రెండింటికి వీటు రాయొచ్చు, తప్పేం లేదు. కానీ రెండింటిని మనం కంపేర్ చేస్తున్నప్పుడు, మీరు రావడానికన్నా ముందే నేను అన్నం తిన్నాను అని రాయాల్సి వచ్చినప్పుడు మీరు రావడానికి వీటు పెట్టాలి, యు కేమ్ టు మై హౌస్, ఓకే, మీరు మా ఇంటికి వచ్చారు, యువర్ సింపుల్ పాస్ట్ టెన్స్. అంతే కదా, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగిన పని. మీరు మా ఇంటికి వచ్చారు, ఎవరు మీరు, మీరుని ఇంగ్లీష్లో యూ అంటాం, రావడానికి కమ్ అంటాం, కానీ వచ్చేసారు కదా కేమ్ అనాలి. ఎక్కడికి? టు మై హౌస్. బాగుందా? టు మై హౌస్. మీరు మా ఇంటికి వచ్చారు, ఐ ఏట్ మై ఫుడ్, ఐ ఏట్ మై ఫుడ్. యాక్చువల్గా రెండు పక్క పక్కకు విడివిడిగా రాయాలంటే ఇట్లా రాస్తే సరిపోతుంది. కానీ మీరు రావడానికన్నా ముందే నేను తిన్నాను అని అన్నప్పుడు బిఫోర్ అంటే ముందు, బిఫోర్ యూ కేమ్ టు మై హోమ్, ఈ ఎయిట్ ఉండదు, ఇక వీ టూ ఉండదు, హ్యాడ్ ప్లస్ వీ త్రీ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాడ్ ప్లస్ వీ త్రీ, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వీ త్రీ. సో ఐ హ్యాడ్, ఇది బ్లూ పెన్తో రాస్తా, మీకు ఎంత ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఐ హ్యాడ్ ఈటెన్ మై ఫుడ్. సో ఇది గతమే, ఇది గతమే, రెండు గతాలు. మీరు రావడము గతమే, నేను తినడము గతమే. కానీ నేను తినడం అనేది ముందు అయిపోయింది కాబట్టి దానికి ఐ హ్యాడ్ ఈటెన్ మై ఫుడ్ బిఫోర్ యూ కేమ్ టు మై హోమ్, ఐ హ్యాడ్ ఈటెన్ మై ఫుడ్, నేను తినేశాను. మీరు రావడానికన్నా ముందే అతను వెళ్ళిపోయాడు. అర్థమైందా? అట్లా అర్థం అన్నట్టు. సో రెండు గతాలు ఉన్నప్పుడు అసలు సిసలైన గతం అంటే ఫస్ట్ జరిగిన గతానికి హ్యాడ్ ప్లస్ వీ త్రీ పెడతాం, తర్వాత జరిగిన గతానికి వీ టూ పెడతాం. అసలు టైం ఏది లేదు, ఇంతకుముందు అయిపోయిన గతానికి హ్యాష్ ప్లస్ వీ త్రీ పెడతాం. వా, వాట్ ఎ బ్యూటీ. చూడండి, గతాలను రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు మొట్టమొదటి జరిగిన గతానికి హ్యాడ్ ప్లస్ వీ త్రీ పెడతాం, ఆ తర్వాత జరిగిన గతానికి వీ టూ పెడతాం, ఇంతకు ముందే జరిగిన గతానికి హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వీ త్రీ పెడతాం. మూడు గతాలే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది అయిపోయింది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గుర్తుండే. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈజీ, ఎందుకంటే అన్ని ఆ నాలుగింటి మీదనే బేస్ అయ్యి వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏంటంటే గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా కొనసాగుతున్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని వాడతాం. ఇదేంటంటే గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి గతంలోనే కొనసాగుతుంటుంది. గతంలోనే, ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్, నేను అప్పుడు టూ డేస్ బ్యాక్ గురించి మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ అన్ యాపిల్ ఫర్ లాస్ట్ 15 మినిట్స్. అంటే నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు అప్పటికే నేను 15 నిమిషాల నుంచి తింటూనే ఉన్నా అన్నట్టు జరగడం. గతంలో నే స్టార్ట్ అయ్యి గతంలోనే కొనసాగుతుంది. ఇది పెద్దగా చాలా తక్కువసార్లు మనం వాడతాం, చాలా తక్కువసార్లు వాడతాం. మిగతావన్నీ ఆ దాంట్లో నాలుగు, దీంట్లో మూడు, ఈ మూడు ప్లస్ నాలుగు ఏడింటిని చాలా సాధారణంగా ఎక్కువసార్లు వాడతాం. ఓకే, సో ఈ ఏడింటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఎనిమిదవది గుర్తుపెట్టుకోవద్దని అన్నట్లే, మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ అంటే గతంలో మొదలై గతంలోనే కొనసాగుతూ ఉన్నది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సేమ్ అట్లనే ఫ్యూచర్ టెన్స్ కూడా. ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటంటే భవిష్యత్తులో జరిగే పని. సింపుల్ ఫ్యూచర్ అంటే, సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటంటే భవిష్యత్తులో జరిగే పని. ఇది యూజ్ అని రాస్తుంది, యూజ్ అండి, భవిష్యత్తులో జరిగే పని. సింపుల్గా భవిష్యత్తులో ఏం జరుగుతుంది, నేను యాపిల్ తింటాను, ఐ విల్ ఈచ్ అన్ యాపిల్. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఒకవేళ ఇది ప్రజెంట్ అయింది అనుకోండి, సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ అయింది అనుకోండి, సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫ్యూచర్ అయింది అనుకోండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్. అందుకే ఐ విల్ ఈట్ అన్ యాపిల్ అంటే నేను తింటాను భవిష్యత్తులో, రేపా లేకపోతే ఒక గంట తర్వాత, ఎల్లుండే 10 రోజుల తర్వాత, తర్వాత ఐ విల్ ఈట్ అన్ యాపిల్. ఓకే, ఐ విల్ ఈట్ అన్ యాపిల్ అంటే ఓకే, మీరు అడగట్టే నేను తర్వాత తింటాను అంటాం కదా అప్పుడప్పుడు. ఐ విల్ ఈట్ అన్ యాపిల్, ఐ విల్ ఈట్ దట్ యాపిల్, అడ్వర్టైజ్. ఐ విల్ కమ్, నేను వస్తాను. ఐ విల్ కాల్ యూ, నేను మీకు ఫోన్ చేస్తాను. ఇట్లా వినే ఉంటాం కదా మనం. ఎంత ఈజీ చూడండి. ఇప్పుడు ఇది అయిపోయింది, సబ్జెక్ట్ ప్లస్ విలర్షన్ ప్లస్. మీరు భవిష్యత్తులో చేయాల్సిన పనులన్నింటికి వేరే వాళ్ళు చేయాల్సిన భవిష్యత్తుకు సంబంధించిన పనులన్నీ సింపుల్గా, ఇట్లా అయితే ఇట్లా చేద్దాం, ఇట్లా చేస్తారు, అట్లా వస్తారు, వీళ్ళు రేపు వస్తారు, అతను రేపు వస్తాడు, ఇట్లాంటి వాటి అన్నింటికి, అతను రేపు ఎగ్జామ్ రాస్తాడు, అతను పాస్ అవుతాడు, ఇట్లాంటి వాటి అన్నింటికి భవిష్యత్తులో జరిగే వాటి అన్నింటికి విలర్షన్ ప్లస్ వి వన్ పెడితే అయిపోతుంది. సబ్జెక్ట్ పెట్టి దాని పక్కన విల్ ఆర్ షెల్ ప్లస్ వీ వన్.
తర్వాత ఈ షెల్ అనేది ఒక ఐకి వీకి రెండింటికి వస్తుంది, మిగతా వాటి అన్నింటి 95% విల్లే వస్తుంది. ఒక షెల్ షెల్ అనేది ఐకి వీకి మాత్రమే వస్తుంది. ఇక్కడ ఐ విల్ అనొచ్చు, ఐ షెల్ అనొచ్చు, తప్పేం లేదు. మళ్ళీ దాంట్లో కూడా డీప్ మీనింగ్ ఉంటుంది, అంత అవసరం లేదు ఇప్పుడు మనకి. ఇది ఇక్కడ వరకే సరిపోతుంది. ఆ తర్వాత అంటే విల్లును షెల్ను ఎక్కడెక్కడ వాడాలనేది కూడా డిఫరెన్షియేషన్ ఉంది, కానీ అది అంత అవసరం లేదు మనకి. ఇక్కడ విల్ అన్న షెల్ అన్న ఏదన్నా పెట్టచ్చు, అన్నిటికీ విల్లు పెట్టాలి. ఒక ఐకి మాత్రమే షెల్ అన్న విల్ అన్న పెట్టుకోవచ్చు, వీకి మాత్రమే షెల్ అన్న విల్ అన్న పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఫ్యూచర్లో కొనసాగుతున్న పని. అంటే ఉదాహరణకి రేపు ఏడిటికి ఇప్పుడు ఏడైతుంది అనుకోండి, రేపు ఈ టైంకి మంచిగా సినిమా చూస్తూ ఉంటాం రా మనం అని అనుకుంటాం. చూసినా సినిమా చూస్తూ ఉంటాం, సినిమా చూశాను అనం అనట్లేనే. రేపు సినిమా చూస్తాను అంటే ఐ విల్ వాచ్ ద మూవీ టుమారో అట్లా కాదు. నేను అనట్లేదు ఐ విల్ వాచ్ ద మూవీ టుమారో అంటే రేపు సినిమా చూస్తాను అట్లా కాదు, అది కరెక్టే అట్లా అనొచ్చు. కానీ ఈ టైంకి రేపు చూస్తూ ఉంటాను అని అంటాం చూసిన, అబ్బా ఈ టైంకి మంచిగా ఎగ్జామ్ రాస్తూ ఉంటాంరా, ఈ టైంకి మంచిగా ఈ సినిమా చూస్తూ ఉంటాంరా, ఈ టైంకి మంచిగా అమ్మమ్మలు ఇంట్లో ఆడుకుంటూ ఉంటాంరా అని చెప్పి అంటాం చూసిరా. ఇట్లాంటి అప్పుడు మీకు గుర్తుందా కంటిన్యూస్ వచ్చిందంటే ఐఎన్జి పెట్టాలని. సో ఐఎన్జి వచ్చేసింది, సబ్జెక్ట్ ప్లేస్ విల్ఆర్ షెల్ ప్లేస్ బీ ప్లేస్ ఐఎన్జి. ఐ షెల్ బి ఈటింగ్ అన్ యాపిల్, నేను తింటూ ఉంటాను. ఎంత ఈజీగా ఉంది చూడండి, కంటిన్యూస్ అంటే ఐఎన్జి పెట్టేస్తాం, పెట్టేసినాం బాగుంది. మరి ఐఎన్జి రావాలంటే షెల్ పక్కన ఐఎన్జి రాదు, అందుకే బి పెట్టినాం బాగుంది. విల్ఆర్ షెల్ ప్లేస్ విల్ఆర్ షెల్ పెడితే భవిష్యత్తుకు సంబంధించింది అన్నట్టు, అందుకే విల్ఆర్ షెల్ ప్లేస్ షెల్ పెట్టేసినాం. అట్లా కాకుండా వాజ్ వర్బ్ పెడితే గతానికి సంబంధించింది, అట్లా కాకుండా యామ్ యూజ్ వర్బ్ పెడితే ప్రజెంట్కి సంబంధించింది, భవిష్యత్తుకి సంబంధించింది. కాబట్టి విల్ఆర్ షెల్ ఏ రెండింటిలో ఏదో పెడతాం, పెట్టేసి రాస్తాం. ఐ షెల్ బి ఈటింగ్ అన్ యాపిల్ అంటే భవిష్యత్తులో తింటూ ఉంటాను అని. బాగుంది ఇది అయిపోయింది. ఇవి రెండు బాగా యూజ్ చేస్తాం. ఆ తర్వాత ఇంకో ఇదొకటి బాగా యూజ్ చేస్తాం అప్పుడప్పుడు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇది సబ్జెక్ట్ ప్లస్ విల్ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ లేదా ఏం లేదు. మీరు గమనిస్తే అన్ని కంటిన్యూస్లకు ఐఎన్జి వస్తుంది, ఓకే. అన్ని పర్ఫెక్ట్లకి హ్యావ్ ప్లస్ V3 వస్తుంది, పాస్ట్ అయితే హ్యాడ్ ప్లస్ V3, ప్రజెంట్ అయితే హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3, ఫ్యూచర్ అయితే హ్యావ్ ప్లస్ V3. ఆ ముందట విల్ఆర్ షెల్, ప్రజెంట్ కాబట్టి విల్ఆర్ షెల్, ఫ్యూచర్ కాబట్టి విల్ఆర్ షెల్. ఎంత ఈజీగా ఉంది గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ కాబట్టి విల్ఆర్ షెల్, విల్ఆర్ షెల్, విల్ఆర్ షెల్. అదే ప్రజెంట్ అయితే జస్ట్ V1, పాస్ట్ అయితే V2, ప్రజెంట్ అయితే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 అయ్యింది, పాస్ట్ అయితే వాజ్ వర్ ప్లస్ V1 అయ్యింది. అట్లా చూడండి అన్ని ఇంటర్ రిలేటెడ్ అయ్యి మీరు ఒక్కటి కనుక నేర్చుకుంటే ఈ మూడు చార్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా వచ్చేస్తాయి. సబ్జెక్ట్ ప్లస్ విల్ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అంటే అబ్బా రేపు ఈ టైంకి ఎగ్జామ్ అయిపోయి ఉంటుందిరా అని అనుకుంటాను చూసిరా. ఈ టైంకి నేను మ్యాచ్ చూస్తూ ఉంటాను రా అని అనుకుంటున్నేమో, చూస్తూ ఉంటాను అంటేనేమో కంటిన్యూస్ గతం భవిష్యత్తులో కంటిన్యూస్, భవిష్యత్తులో కంటిన్యూస్ చూస్తూ ఉంటాను. కానీ భవిష్యత్తులో గతం, భవిష్యత్తులో ఇది అయిపోయి ఉంటుంది కావచ్చురా ఈ టైంకి అని అంటాం చూసిన. అట్లాంటప్పుడు హ్యావ్ ఇదే కదా మనం నేర్చుకున్నది, హ్యావ్ ప్లస్ V3, హ్యాస్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3 అంటే గతం అనే కదా మనం నేర్చుకున్నది. ఆ గతం కూడా ఎక్కడ గతం, షెల్లులో గతం. షెల్ అంటే ఏంది, భవిష్యత్తు, భవిష్యత్తులో గతం. భవిష్యత్తులో గతాన్ని పెట్టాలంటే ఐ షెల్ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్ అంటే నేను తిని ఉంటాను, తినడం అయిపోయి ఉంటుంది కావచ్చు, తిని ఉంటాను. బాగుందా, అబ్బా ఈ టైంకి అమ్మమ్మల ఇంట్లో ఉంటాం కావచ్చురా, చేరుకుంటాం కావచ్చురా, ఈ టైంకి మంచిగా రిజల్ట్ వచ్చి ఉంటాయిరా, మంచిగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాంరా అంటేనేమో కంటిన్యూస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాంరా అంటే వీ షెల్ బి సెలబ్రేటింగ్. ఇంకో ఇది రెండోది, వీ షెల్ బి సెలబ్రేటింగ్ కదా, సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం. ఎలాగంటే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చి ఉంటాయా అంటే, ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చి ఉంటాయి అంటే హ్యావ్ ప్లేస్ V3, అర్థమైందా. సో అది ఎట్లా వాళ్ళు అనౌన్స్ చేసి ఉంటారు, ఇప్పటికి రేపు ఈ టైంకి రిజల్ట్స్ని అనౌన్స్ చేసి ఉంటారు. దే విల్ హ్యావ్ అనౌన్స్డ్ ద రిజల్ట్స్ టుమారో బై దిస్ టైం, అంటే రేపటికి ఈ టైంకి అనౌన్స్ చేసి ఉంటారు. ఎంత బాగుంది, ఎంత ఈజీ ఉంది చూడండి ఇంగ్లీష్. ఆ తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇది కొంచెం తక్కువ వాడతారు, ఓకే. మన ఇది తీసుకుంటే ఇదొకటి తక్కువ వాడతారు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని తక్కువ వాడతాం కొంచెం, అట్లనే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని కూడా తక్కువ వాడతాం.
అంటే ఎక్కడో ఒక చోట యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే భవిష్యత్తులోనే స్టార్ట్ అయింది, భవిష్యత్తులోనే కొనసాగుతుంటుంది. ఐ షెల్ హ్యావ్ బిన్ ఈటింగ్ అన్ యాపిల్ ఫర్ 2 అవర్స్ ఎట్ దాట్ టైం, అంటే ఆ సమయానికి నేను అప్పటికే 2 గంటల నుంచి తింటూ ఉంటాను అట్లా. లేదంటే ఇంకోటి రేపటికి, లేకపోతే భవిష్యత్తుకి సంబంధించిన ఒక పాయింట్ దగ్గర పట్టుకో. ఉదాహరణకి నేను 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, రేపటికి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అని అనుకున్నప్పుడు ఐ షెల్ హ్యావ్ బిన్ వర్కింగ్ హియర్ ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్. అంటే రేపటికి నేను 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను అన్నట్టు. అర్థమవుతుందా? రేపటికి 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను అని అట్లా. అంటే ఇవాళకి అంటే ఐ హ్యావ్ బిన్ వర్కింగ్ ఫర్ లాస్ట్ 10 ఇయర్స్, 10 ఏళ్ళ నుంచి పనిచేస్తూనే ఉన్నానయ్యా అని అంటాం. కానీ వచ్చే నెలకి 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నట్టు, లేకపోతే రేపటికి అన్నప్పుడు ఐ హ్యావ్ బిన్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్ బై టుమారో అట్లా. సో ఇవి టెన్సెస్. బహుశా మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటాను. ఎంత ఈజీగా ఉన్నాయి చూడండి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ఒక్కసారి చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, తప్పేం లేదు. వీటికి సంబంధించిన డీటెయిలింగ్ అంటే మనం ఓన్లీ పాజిటివ్స్ చూసుకుంటూ వచ్చినాం, తింటాను అనేది చూసుకుంటూ వచ్చినాం. మరి తినను అంటే నెగిటివ్ ఎట్లా రాయడం, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన, మళ్ళీ ఒక్కసారి ముందు. నెక్స్ట్ ఇంటరాగేటివ్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్స్ ఎట్లా రాయడం, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఎట్లా రాయడం, వీటన్నిటిని మనం ఈ స్పెసిఫిక్ టాపిక్ వచ్చినప్పుడు మంచిగా డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు అవ్వండి, మంచిదండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.